ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. విజయం సాధించాలంటే 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉంది. 5 బంతుల్లో 14 పరుగులు రాబట్టగా ఇక ఇన్నింగ్స్ చివరి బంతులో విజయానికి ఒక్క పరుగు మాత్రమే చేయాల్సి ఉంది. ఒక్క బంతి ఒక పరుగు వేలాది మంది క్రీడాభిమానులకు కన్నులు విందు చేసిన ఈ మ్యాచ్ విశేషాలు ఆంధ్ర ఊటీ న్యూస్ వీక్షకుల ముంగిట. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 35వ క్రికెట్ టోర్నీ చివరి అంకానికి చేరుకోగా సెమీఫైనల్ మ్యాచ్ కేవీఆర్ ఫర్ట్యూన్ వర్సెస్ సీనియర్ సిటిజన్స్ లోచలిపుట్టు జట్ల మధ్య జరిగింది. మొదటి బ్యాటింగ్ చేసిన కేవీఆర్ ఫర్ట్యూన్ జట్టు 14 ఓవర్లలో 114 పరుగులు చేసి సీనియర్ సిటిజన్స్ లోచలిపుట్టు జట్టుకు 115 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ లోచలిపుట్టు జట్టు మొదట్లో భారీగా పరుగులు సాధించగా చివరిలో బౌలర్లు పరుగులు కట్టడి చేశారు. దీనితో 14 ఓవర్లలో 6 బంతులకు 15 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది. వేలాది మంది క్రీడాభిమానులు ఆసక్తిగా చూస్తుండగా మొదటి 5 బంతుల్లో 14 పరుగులు చేసి చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సిన స్థితికి చేరింది. సీనియర్ సిటిజన్స్ లోచలిపుట్టు ఆటగాడు లోవరాజు చాకచక్యంగా ఒక్క పరుగు సాధించి తమ జట్టును ఫైనల్స్కు చేర్చాడు. కాగా ఇరు జట్లు పాడేరు ప్రాంతానికి చెందినవే కావడంతో ఎటువంటి ఘర్షణలు జరగకుండా ముందస్తుగా పోలీసుల భద్రతా ఏర్పాట్లు చేశారు. విజయం సాధించిన సీనియర్ సిటిజన్స్ లోచలిపుట్టు జట్టు దుమ్మాపుట్టు జట్టుతో ఫైనల్స్లో తలపడింది. వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.